ప్రతి తల్లి తన బిడ్డకు తల్లి పాలిస్తేనే బిడ్డ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుందని విశాఖ జిల్లా పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్రాజు తల్లులకు సూచించారు. పెందుర్తిలో అన్నం ఉన్న అంగన్వాణీ ప్రాజెక్టు కేంద్రంలో తల్లిపాల ముగింపు ఆరోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అదీప్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక తరంలో బిడ్డకు తల్లిపాలు సరిగా అందడం లేదని అన్నారు. దీనివల్ల బిడ్డ అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందన్నారు. ప్రతి తల్లి తమ బిడ్డకు పాలిచ్చేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాణీ రీజనల్ జాయింట్ డైరెక్టర్ చిన్మాయిదేవి, పీడీ సీతామహాలక్ష్మి, పెందుర్తి అంగన్వాణీ ప్రాజెక్టు అధికారిణి సిహెచ్ సంతోష కుమారి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ స్థాయి అనేవాడిని అంగన్వాడీ అయిపోయిన తర్వాత ఏదైతే ఎలిమెంటరీ స్కూల్ ఉందో ఆ వాటిని కూడా పూర్తిగా అభివృద్ధి చేసి అక్కడ నుంచి ఇంగ్లీష్ మీడియం పాఠాలు చెప్పించి గోరుముద్ద అనేటువంటి కార్యక్రమం ద్వారా చక్కనైనటువంటి భోజనం వాళ్ళందరికీ కూడా పెడుతూ మరి హై స్కూల్లో కూడా చదివిస్తూ అది అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో కానివ్వండి వాళ్ళు ఎంత పెద్ద చదువులు చదువుకున్న మరి విద్యా దీవెన విద్యా కానుక ద్వారా వాళ్ళందరినీ కూడా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఇంతమంది వాళ్ళు మనం బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఏ స్థాయికి వెళ్ళి చదువుకోవాలన్నా పూర్తి ప్రయోజకులు అయ్యేటువంటి వరకు కూడా పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటుంది.